ఏపీలో ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి చూసినట్లయితే, ఎన్నికల తర్వాత గొడవలు జరిగినాయి. ఆ తర్వాత మేమే గెలుస్తాం అంటూ ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. ఇక కౌంటింగ్ అయితే దగ్గరకు వచ్చేసింది. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత, అంటే దాదాపు ఇదే సమయానికి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ తేలి. 5 లక్షలకు పైచీలకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని తెలిసిన తర్వాత నుంచి ఇరు పార్టీల్లో జరుగుతున్నటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, టీడీపీ వాళ్ళేమో గెజిటెడ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా సరే దాన్ని ఆమోదించాలి అని చెప్పి ఈసీని కోరటం, ఈసీ దానికి అంగీకరించటం, రిటర్న్గా దాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి టీడీపీ అడగటం, ఇదేదో పెద్ద ఇది జరిగిపోతుంది అన్నట్టు వైసీపీ వాళ్ళేమో అట్లెట్లా నిబంధనలు సడలిస్తారు, మీరు అట్లా చేయటానికి వీల్లేదు, దేశం మొత్తం ఒకటైతే ఏపీలో ఒకటి నడిపిస్తారా అని చెప్పి వైసీపీ వాళ్ళు గోల్ చేయటం. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలు పాటించేటువంటి ఏజెంట్లు ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఉండొద్దు అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అంటే ఏవైతే రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళేటువంటి ఏజెంట్లు మాకు అవసరం లేదు, అడ్డదిడ్డంగా రూల్స్ ఫాలో అవ్వకుండా గొడవలు సృష్టించే వాళ్ళు రండి అనే విధంగా ఆయన వ్యాఖ్యానించటం జరిగింది అని చెప్పి ఆరోపణలు చేస్తూ టీడీపీకి చెందినటువంటి నేతలు ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆయనకు 41 CRPC నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలుస్తారా, లేదా నేరుగా అరెస్టు చేస్తారా, లేదా ఆయన కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారా, లేదు ఎలక్షన్ కౌంటింగ్ ముగిసే వరకు దీన్ని అలా జరుపుతూ వచ్చి కౌంటింగ్ ముగిశాక ప్రభుత్వం ఏది ఏర్పడుతుందో దాన్ని బట్టి చర్యలు అనేవి ఉంటాయా, మరి ఏం జరిగిద్ది అనేది అయితే తెలియదు. ఇప్పటివరకు అయితే ఆయన అరెస్టు గురించి కానీ బెయిల్ గురించి కానీ దాని గురించి ఈ కేసులకి సంబంధించి ఆయన స్పందన కానీ ఏదీ రాలేదు. ఆయన మీద కేసులు నమోదైనవి, FIR రిజిస్టర్ అయ్యింది అనేంతవరకు మాత్రమే న్యూస్ అయితే ప్రస్తుతం వచ్చింది. మరి నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది అయితే చూడాలి.